మాటల మాత్రమే వెలిసరగొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం వర చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ని పిడికిలెత్తరో అహజననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నినదించాలో అహో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిన జన కోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం బాబాసాహెబ్ అంబేద్కర్కి జై. ఈరోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో
ఆరు మండలం కోవనపల్లి గ్రామం లోపల ఉన్నటువంటి యువజనులందరికీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, మహిళా సంఘం లీడర్లకు అందరికీ అంబేద్కర్ యువజన సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదములు. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల లోపల చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఇదే రకంగా ఈ స్ఫూర్తిని ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలంటే ఇంకా ఈ యువజనులంతా గ్రామాభివృద్ధి కమిటీ అయినా గ్రామస్తులైనా భవిష్యత్ కాలంలో మంచి ప్రణాళికలతో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇంతమంది యువజనులారా, మీకందరికీ అంబేద్కర్ తరపున అభినందనలు తెలుపుతూ, మీ లోపల ఇప్పటి వరకు అంబేద్కర్ ఇష్టం యొక్క మనసులో ఉంది, ఈ మనసులో ఉన్న భావాన్ని బయటకు వ్యక్తం రావాలంటే ఇటువంటి కార్యక్రమాల లోపల చురుగ్గా పాల్గొంటే అది భవిష్యత్తుకి మంచి ఉంటుంది, మన వెనకొచ్చిన తరానికి కానీ గ్రామ ఇతరులు కానీ ఉండాలి. సో మీరు ఇప్పటి వరకు మీ మనసులో ఉన్నది బహిరీతం కావాలంటే మీ ఇళ్ళల్లో ఒక్కొక్క అంబేద్కర్ తయారు కావాలా? ఒక్కొక్క అంబేద్కర్ తయారైనప్పుడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ చట్టం మీ ఇళ్ళల్లో ఉండాలి. ఎందరి ఇళ్ళల్లో ఈ అంబేద్కర్ యొక్క రచించినటువంటి రాజ్యాంగ చట్టం ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పటి నుంచన్నా కానీ ఒకవేళ ఈ అంబేద్కర్ ఇష్టంటే కేవలం ఈ శిలకే పరిమితం కాకుండా, నేడు నేను గమనిస్తున్నది ఏంది, చాలామంది మా గ్రామం లోపల బీసీ ఎస్సీ ఎస్టీ సర్వ సబండక వర్ణాల వారు కూడా ఇక్కడ సమావేశమైనారు. దానికి అందరి తరపున సపోర్ట్ ద్వారా ధన్యవాదాలు తెలుసుకుందాం. కేవలము బ్రహ్మనిజమే కాకుండా, మనోధర్మంకే కాకుండా, అంబేద్కర్ అంటే కేవలం ఒక వర్గం కాదు, సబండ వర్గాలకు సంబంధించినటువంటి ఈ అంబేద్కర్ యొక్క ఆదర్శవంతంగా ఉండాలనుకుంటే మన ఇళ్ళల్లో అందరూ కూడా రాజ్యాంగ యొక్క బద్ధకమైనటువంటి రాజ్యాంగ వివరణటువంటి చట్టం అది మన దగ్గర ఎవరైతే ఏ వర్గాల నుంచి భగవద్గీత ఉంటుంది, ఒకవైపు బైబిల్ ఉంటుంది, మరోవైపు రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాంగ చట్టం మన దగ్గర కూడా ఉండాలనేది నేను సందర్భం గుర్తు చేస్తూ అందరికి సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ భారత్ మాతృ అంబేద్కర్ మా వల్లు టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి తార్చు అంబేద్కర్ భారత్ మాతృ అంబేద్కర్ జాగో రే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ మాతృ అంబేద్కర్ అంబేద్కర్ మతానికి మందుర అంబేద్కర్ మనవుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందుర అంబేద్కర్ మనవుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ జగోనే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ మాతృ అంబేద్కర్ జగోరే అంబేద్కర్ భారత్ కు మాతృ అంబేద్కర్.